నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వెనుకొండ నియోజకవర్గంలో కొనసాగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం. పమిడిపల్లిలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆదేశాలతో వెనుకొండలో జిల్లా స్థాయి ఎంపికకు జరుగుతున్న నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు. చదువుతో పాటు క్రీడలలోనూ రాణించాలన్న వెనుకొండ విద్యాధికారి సయ్యద్ జఫరుల్లా. మేదరమెట్ల వద్ద లారీని ఢీకొన్న కారు, ప్రమాదంలో వెనుకొండ యువకుడు దుర్మరణం. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం వెనుకొండ నియోజకవర్గంలో కొనసాగుతుంది. నేడు నూజెండ్ల మండలం పమిడిపాడులో జరిగిన వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడు సందర్శించారు. అనంతరం శిబిరంలోని వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు చేయటం, చికిత్స అవసరమైన వారికి పెద్ద ఆసుపత్రుల్లో వైద్యం అందించడం జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపు ఉద్దేశమని ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు పేర్కొన్నారు. కంటి వైద్య నిపుణులు మరి వీళ్ళందరూ కూడా మన వైద్య శిబిరానికి వచ్చి వైద్యం అందిస్తున్న వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. అదేవిధంగా మన పమిడిపాడు గ్రామంలో అన్ని విధాల నూజెండ్ల మండలంలో పమిడిపాడు గ్రామం అంటే కష్టాన్ని నమ్ముకున్నటువంటి ప్రజలు, కష్టాలతో వాళ్ళు అన్ని విధాల మంచి కష్టపడతారు. రైతు సోదరులందరూ కూడా బాగా పంటలు పండించే విధంగా ఈ ఊరు ముందు వరుసలో ఉంటుందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. కానీ అలాంటి కష్టజీవులందరికీ పూర్తి స్థాయిలో అవకాశం ఉన్నంత వరకు వైద్య సేవలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని మన గ్రామంలో ఏర్పాటు చేశారు. దాదాపుగా 106 రకాల మెడిసిన్ మందులు కూడా మనకి ఇవ్వటం జరుగుతూ ఉంది. ఒక నెల రోజులకు సరిపోని మెడిసిన్ ఇస్తారు. మరలా ఏదన్నా ప్రాబ్లం వస్తే వాళ్ళని పక్క హాస్పిటల్కి తీసుకెళ్ళినా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళినా వాళ్ళకి సంబంధించినటువంటి జబ్బుకి అయ్యే ఖర్చంతా కూడా మన ఆరోగ్యశ్రీలోనే చేపిస్తామని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. అదే కాకుండా మన గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరైతే డాక్టర్ గారి దగ్గర వైద్య పరీక్షలు చేయించుకున్నారో వాళ్ళు ఎవరికి ఏదైనా పెద్ద సమస్య కనుక ఉంటే ఆ సమస్యలు ఇప్పుడు మన వైద్య పరీక్షల్లో మనకి కనిపిస్తాయి. ఆర్టు కూడా మనకి చెక్ చేసే విధంగా ఆ పరికరాలు కూడా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ ఎక్కడ తేడా వచ్చినా మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ హాస్పిటల్ కాడికి తీసుకెళ్ళి అక్కడ సర్జరీ కానీ లేక కంటి సర్జరీ కానీ ఏదైనా ఉచితంగానే చేపిస్తామని మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాం. కంటికి సంబంధించినటువంటి వాళ్ళకి ఎవరికైనా ఆపరేషన్ చేయాలంటే ఆ మనిషి అమ్మటి ఇంకొక మనిషిని తీసుకెళ్ళి రాను బాను ఛార్జీలు కూడా ప్రభుత్వమే మీకు ఇవ్వటం జరిగిద్దని, ఆపరేషను కళ్ళజోడు అవన్నీ ఫ్రీగా ఇస్తారని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం. ఎక్కడ ఎవరికి పైసా ఇవ్వడం అవసరం లేదు. ఏదైనా ఇంకా కూడా కొందరికి ఇంకా ఏదన్నా తెలియకుండా ఎవరికన్నా ఒకరికారా ఏదైనా పెద్ద జబ్బు ఉన్నా కూడా అది గుర్తిస్తే అది ఇక్కడ చేయడానికి అవకాశం లేకపోతే హైదరాబాద్లో చేయాల్సి వస్తే కూడా ఆ ఖర్చు కూడా ప్రభుత్వం ద్వారానే మీకు ఆ అవకాశం కూడా కల్పిస్తామని మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాను. వెనుకొండ సిరి డెంటల్ వైద్యశాల ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ఉచితంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వైద్య శిబిరంలో స్పెషాలిటీ డాక్టర్లు విద్యార్థులకు అడ్వాన్స్ ఇంట్రా ఔరాత్ కెమెరా సహాయంతో దంత వైద్య పరీక్షలు చేశారు. శిబిరంలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో చాలామంది విద్యార్థులకు వివిధ రకాల సమస్యలు గుర్తించినట్లు వైద్యశాల సిఎండి బాలస్వామి తెలిపారు. కొందరు విద్యార్థులలో సమస్యలు ఉన్నా వైద్యం అంటే భయంతో బయటకు చెప్పకుండా ఆ సమస్యలను తీవ్రతరం చేసుకుంటున్నట్లు తెలిపారు.
తమ సిరి వైద్యశాలలో అన్ని బ్రాంచ్లలో నూతన టెక్నాలజీ సహాయంతో ఎటువంటి నొప్పి లేకుండా వైద్య చికిత్సలు చేస్తున్నట్టు తెలిపారు. ఎటువంటి సలహాలు సూచనలకైనా వైద్యశాలలో వైద్యులు సంప్రదిస్తే నివృత్తి చేస్తారని ఆయన పేర్కొన్నారు. పల్నాడు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆదేశాలతో వెనుకొండ నియోజకవర్గ స్థాయి క్రీడా జట్టుల ఎంపికలు వెనుకొండ లయోలా పాఠశాల మైదానంలో నిర్వహించారు. యోగా, టెన్నిస్ కాయిన్, త్రోబాల్, కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్, బాల్ బ్యాడ్మింటన్ క్రీడలకు అండర్ 14 తో పాటుగా అండర్ 17 బాల బాలికలకు 4 విభాగాలుగా విభజించి క్రీడా పోటీలు నిర్వహించారు. పోటీలలో ఎంపికైన క్రీడాకారులు జిల్లా జట్టుల ఎంపికలకు అర్హులవుతారని క్రీడా జట్టు నియోజకవర్గ కోఆర్డినేటర్ రమణబాబు తెలిపారు. ఈ క్రీడా ఎంపికలలో ప్రభుత్వ పాఠశాలలతో పాటుగా ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నట్టు పేర్కొన్నారు. జరుగుతున్న క్రీడా పోటీలను వినుకొండ విద్యాధికారి సయ్యద్ జఫరుల్లా, లయోలా స్కూల్ హెచ్ఎం రవి ఫాదర్ పరిశీలించారు. అనంతరం పీఈటీలు ఆర్ రాధాకృష్ణమూర్తితో పాటుగా వైవి చిరంజీవి, వీరాంజనేయులు, వెంకటేశ్వర్లు, అంకారావులను అభినందించారు. విద్యార్థులు విద్యతో పాటుగా క్రీడల్లో రాణించాలని ఎంఈఓ సూచించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పల్నాడు జిల్లా వారి యొక్క ఆదేశాల మేరకు మన వినుకొండ నియోజకవర్గ స్థాయిలో అన్ని మండలాల్లో కూడా విద్యార్థులకు సుమారు 9 ఈవెంట్స్ మీద ఇక్కడ పోటీలు జరిగడం జరిగింది మండల స్థాయిలో. మరి అదేవిధంగా ఈ 9 ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసిన విద్యార్థులందరూ కూడా మరి నియోజకవర్గ స్థాయిలో ఈరోజు లయోలా హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో అందరూ కూడా రావడం జరిగింది. మరి దాదాపు 5 మండలాల నుంచి ఒక 400 మంది విద్యార్థులు వివిధ పోటీల్లో పాల్గొని వారి యొక్క ప్రతిభను చూపిస్తున్నారు. మరి విద్యార్థులు చదువుతో పాటు మరి క్రీడల్లో కూడా పాటించడం అనేది చాలా ముఖ్యమైన అంశం. మరి విద్యార్థుల మంచి ఆసక్తి అలాగే మరి వారి యొక్క మానసిక ఎదుగుదలకు శారీరక ఎదుగుదలకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయి. కాబట్టి మరి ఇటువంటి క్రీడల్ని మన ప్రాంతంలో జరుపుకోవడం అలాగే మన విద్యార్థుల్లో మంచి టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు, ఆ విద్యార్థులందరూ కూడా మరి రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ వాళ్ళందరూ కూడా మరి ఉన్నతమైన గ్రేడ్స్ సాధిస్తారని చెప్పేసి, అదేవిధంగా మరి మన పీఈటీస్ వీళ్ళందరూ కూడా పిల్లల్ని ప్రోత్సహించడంలోనూ వాళ్ళకు కావాల్సిన మరి గైడెన్స్ ఇవ్వడంలో కూడా చక్కగా పార్టిసిపేట్ చేసి మరి లయోలా స్కూల్లో ఉన్న ఫాదర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇస్తున్న ఈ గ్రౌండ్లో మరి ఎక్కువ మంది పిల్లలు వచ్చేసి పార్టిసిపేట్ చేయడానికి అన్ని రకాలైన ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి ఇక్కడ అనేక రకాలైన వసతులన్నీ ఉన్నాయి. కాబట్టి వీటన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకొని మరి మన ప్రాంతంలో ఉన్న విద్యార్థులందరూ కూడా మరి చదువులో ఏ విధంగా అయితే బాగా రాణిస్తున్నారో అదేవిధంగా ఆటల్లోనూ మరి వారి యొక్క అభిరుచుల మేరకు వారు ఏ దాంట్లో అయితే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ని ఇక్కడ ప్రదర్శించుకోవడానికి మరి ఒక మంచి అవకాశం కల్పించారు. మరి ఈ విధంగా వాలీబాల్, బ్యాడ్మింటన్ అనేవి మరి నియోజకవర్గ స్థాయిలో కూడా అయిపోయినాయి. వాళ్ళను జిల్లా స్థాయిలో కూడా పార్టిసిపేయడం జరిగింది, అలాగే రాష్ట్ర స్థాయికి కూడా వెళ్ళబోతున్నారు. మరి ఈ విధంగా విద్యార్థులు ఒకళ్ళని చూసి ఒకళ్ళు కాంపిటేటివ్ స్పిరిట్తో బాగా ఆటల్లో కూడా రాణించి వాళ్ళ యొక్క ప్రతిభను చాటించి మరి విద్యార్థులందరూ మంచి దేహదారుణ్యం కలిగి భవిష్యత్తులో వాళ్ళ యొక్క జీవితంలో మరి సక్సెస్ఫుల్గా ఉండడానికి మరి బాగా చదువులో కూడా బాగా ముందుకెళ్ళడానికి కూడా ఈ క్రీడలు అనేవి ప్రోత్సాహం ఉపయోగపడతాయి. కాబట్టి మరి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో ఉన్న పీఈటీస్ అందరూ అలాగే మన ఫెడరేషన్ వాళ్ళు అందరూ కూడా ఆర్గనైజ్ చేయడం అనేది చాలా సంతోషించదగిన విషయం. మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రధాన ఉపాధ్యాయులకు అలాగే పీఈటీస్కు మరి విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి విద్యార్థులందరూ కూడా ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని అదేవిధంగా వాళ్ళ యొక్క టాలెంట్ని ప్రదర్శించుకొని మన విద్యార్థులందరూ కూడా అన్నింటిలో ముందుండాలని చెప్పేసి ఆశిస్తూ మరి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తాను. వినుకొండ నియోజకవర్గ స్థాయి ఆటల పోటీలో కన్వీనర్గా కేవి రమణ బాబు నేను. ఆల్రెడీ ఇంతకుముందు మండల స్థాయిలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో మండల స్థాయి ఎంపికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎంపికలు జరిగిన తర్వాత నియోజకవర్గ స్థాయి ఆటల పోటీలను ఈరోజుని లయోలా స్కూల్ నందు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో బాగా ప్రతిభ కనపరిచిన విద్యార్థుల్ని జిల్లా స్థాయికి జట్లకి ఎంపిక చేయడానికి పంపించడం జరుగుతుంది. ఈరోజు జరిగే గేమ్స్ కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్, త్రోబాల్, టెన్నిస్ కాయిట్, అథ్లెటిక్స్ అండ్ యోగా, జావెలిన్, అథ్లెటిక్స్ అన్నీ జరుగుతాయండి. ఇక్కడ ఇందులో ప్రతిభ కనపరిచిన విద్యార్థులు జిల్లా జట్టుకు వెళ్ళేసి అక్కడ జిల్లా సెలక్షన్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పటికి వాలీబాలు షటిల్ జరిగిందండి. ఈ వాలీ అంటే నియోజకవర్గం జరిగింది ఆల్రెడీ.
ఇందులో జిల్లా జట్టుకి వాలీబాల్ వెళ్ళారు. ఇందులో మనం వినుకొండ నియోజకవర్గం నుంచి ఇద్దరు విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. ఒక అబ్బాయి పేరు రంగయ్య, గవర్నమెంట్ బాయ్స్ హై స్కూలు తను. రెండో అబ్బాయి లయల స్కూల్ అబ్బాయి మణికంఠ. ఇద్దరు జిల్లా జట్టుకి సెలెక్ట్ అయ్యారు. వీళ్ళు ఈరోజు జరిగే కడపలో రాష్ట్ర స్థాయి ఆటల పోటీలు జరగబోతున్నాయి, వాళ్ళు వెళ్ళారు. షటిల్ మాత్రం ఈరోజు జిల్లా స్థాయి సెలక్షన్స్ తాడికొండలో జరుగుతున్నాయి. ఈరోజు ఇక్కడ మా లోయల హై స్కూల్లో ఇలాంటి మండల స్థాయి సెలక్షన్ జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి. మన నియోజకవర్గంలో చాలామంది పీఈటీస్ వాళ్ళు చదువుకున్నప్పటి నుంచి కూడా జాతీయ నేషనల్ లెవెల్లో వాళ్ళంతా మంచి ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క వాళ్ళందరినీ కూడా ఉపయోగించుకొని పిల్లలందరూ కూడా చక్కగా ప్రతి గేమ్లోనూ కూడా రాణించి మన జిల్లా స్థాయిలో మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలో కూడా రాణించాలని నేను కోరుతున్నాను. అందరికీ కూడా నా ధన్యవాదాలు. మీరు ఇక్కడ ఇంతమంది పిల్లలు వచ్చి ఇక్కడ ఆడుకుంటడం చూస్తుంటే గ్రౌండ్ అంతా కూడా కలకలలాడుతుంది. అది చూసే వాళ్ళకి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా ధన్యవాదాలు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా వినుకొండలో రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. 23వ రోజు జరుగుతున్న దీక్షలలో నియోజకవర్గ తెలుగు మహిళలు బైఠాయించి నిరసన తెలిపారు. దీక్షలో ఉన్న తెలుగు మహిళలకు రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి పెమ్మసాని నాగేశ్వరరావు, మరికొందరు టీడీపీ నాయకులు సంఘీభావం తెలిపారు. అద్దంకి నార్కెట్పల్లి హైవేపై శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. అద్దంకి నుండి మాచర్ల వెళ్తున్న కారు సంతమాలూరు మండలం పుట్టవారిపాలెం సమీపంలో ప్రమాదవశాత్తు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న ప్రసాద్కు తీవ్ర గాయాలు కాగా ప్రమాదాన్ని గమనించిన కొందరు 108కి సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది ఖాదర్ మస్తాన్, నాగరాజు క్షతగాత్రుణ్ణి ప్రథమ చికిత్స అందించి నసరాపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. రోడ్డు ప్రమాదంలో వినుకొండ యువకుడు మృతి చెందాడు. వినుకొండ కోట్నాల్సా బజార్కు చెందిన బండా హిదాయతుల్లా ఒంగోలు నుండి వినుకొండకు కారులో ప్రయాణిస్తూ లారీని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా మేదరమెట్ల వద్ద ఎదురుగా వెళ్తున్న లారీని వెనుక నుండి కారు ఢీ కొట్టడంతో కారు నడుపుతున్న 26 సంవత్సరాల హిదాయతుల్లా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురికి తరలించారు. వినుకొండ వెన్నపూస కాలనీ వాసుల సమస్యలను మున్సిపాలిటీ అధికారులు వెంటనే పరిష్కరించాలని వినుకొండ సిపిఐ నియోజకవర్గ నాయకులు బోదాల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. వెన్నపూస కాలనీని స్థానిక సిపిఐ పార్టీ సభ్యులు శుక్రవారం పరిశీలించారు. కాలనీ వాసుల సమస్యలు గత 2 సంవత్సరాల నుండి మున్సిపాలిటీ అధికారులు పరిష్కరించడం లేదని, పారిశుద్ధ్యం అధ్వానంగా మారి అక్కడి వాసులు తరచూ అనారోగ్య బారిన పడుతున్నారని, విద్యుత్ సరఫరా సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్నట్లు కాలనీ పరిశీలనలో స్థానికులు వాపోయారని సీను తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.